మన దొడ్డిలో పెంచబడేది మొక్క అయితే మనలో ఆయన యొక్క తోటలో మనల్ని పెంచుకుంటున్నాడు దేవుడు. ఆ పెంచబడినటువంటి స్థితి అంతా కూడా ఎలా ఉందంటే ఆయన నువ్వు ఎదుగుచున్న కొద్దికి ఫలిస్తున్న కొద్దికి ఆయన నిన్ను చూసి ఆనందించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సంగమ సహోదర, ఈ స్థితిలో నిలవాలని ఈ రాత్రి దేవుని యొక్క చిత్తానికి లోబట్టడానికి యోబు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఈ యొక్క స్థితిని బట్టి చూసినట్లయితే ఈ యొక్క దినాల్లో మరి విశ్వాసము పరిశుద్ధత కొరకు ఎవరు విధేయులుగా ఉంటున్నారు అంటే, ఇందాకే మనం నేర్చుకున్న మొదటి లేఖనాన్ని బట్టి చూసినట్లయితే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడేటువంటి స్వభావం మనలోకి రావాలి అంటే ఆ యొక్క విధేయతను ఆ పరిశుద్ధతను ఎవరైతే కలిగి ఉంటున్నారో వారు మాత్రమే పొందుకోగలరని బైబిల్ స్పష్టంగా ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. ఏంటా విధేయత, ఏంటా పరిశుద్ధత, ఏమండి? అయితే ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడు? మన ప్రతి అవసరత తీర్చే దేవుడు, ప్రతి అవసరత తీర్చే దేవుడు. నువ్వు కాదండి ఎప్పుడన్నా వద్ద ఆయన కాదన్నాడా? అడిగి చూసావు ఎప్పుడన్నా? దేవా నేను పాపిని, ప్రార్థన చేసావు, ఒప్పుకున్నా, దేవుడు అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. ఏం చేశాడు ఇప్పుడు? నేను పరిశుద్ధుల సమూహంలోకి చేర్చాడు. చేర్చి ఆయన ఇప్పుడు ఏం చేశాడు? తన కుమారుడుగా, కుమార్తెగా నిన్ను స్వీకరించుకున్నాడు. స్వీకరించుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్ను విశ్వాసంలో బలపరుస్తున్నాడు, పరిశుద్ధతలో పెంచుతున్నాడు, ఆత్మీయతలో మరింతగా నిన్నేం చేస్తున్నాడు? ఉజ్జీవింపజేస్తున్నాడు. తన యొక్క ఉన్నటువంటి పరిశుద్ధతను అంతటిని నీ మీద ఉంచి ఆయన నిన్ను ఎక్కడ ఉంచాలని చూస్తున్నాడు? తన పరలోక రాజ్యంలో నేను చూడాలని చూస్తున్నాడు. మరి ఎంత ఆధిక్యత కలిగినటువంటి స్థితి దేవుడు మనకిస్తే ఆ ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి మన ప్రతి అవసరత కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఎరిగి ఉన్నటువంటి దేవుడిని మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఏమండి ఆలోచించేద్దాం. నీ ప్రతి అవసరత ఎరిగి ఉన్నటువంటి దేవుడని మనకు లేఖనం చెబుతుంది. ఏంటి అవసరత? ఎందుకు లేవు? ప్రతి మానవునికి ప్రతి ఒక్క అవసరత ఉంది, ఏదో ఒక అవసరత, అవునండి. అవసరతను పొందుకోవటం కోసం ప్రయాసాలు ఉన్నాయి భూమి మీద. ఈ ప్రయాసాలను జయించడానికి ఏదో ఒక శక్తి మనకు కావాలి, అవునా? ఈ శక్తికి ఆధారమైందే అదే ఏంటంటే దేవుని యొక్క వాక్ అయి ఉన్నది. ఆ వాక్ ఎలాంటిది అయి ఉందంటే నిన్ను బ్రతికించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎందు వాక్యం ఉండే? వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడయి ఉండేను. కనుక ఈ వాక్యము దేవుడై ఉన్నటువంటి ఈ దేవుడు ఇప్పుడు ఎలాంటి వాడిగా ఉన్నాడంటే మన అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఏంటి అవసరతలు చూద్దాం. మత్తయి సువార్త 6:9-10. కాబట్టి మీ ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక, చాలు. ఇక్కడ చూసినట్లయితే అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. దానికన్నా మొదటి వచనంలో మత్తయి సువార్త 6:9 అదే 9 చివరిలో చూసినట్లయితే మనకు ఒక మాట కనిపిస్తుంది. ఆ మాటను చూద్దాం. మీరు మీ తండ్రిని అదేంటండి? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మరి మీరు మీ తండ్రిని అడగక మునిపే అంటే ఇందాకే మీకు చెప్పాను ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడు. సర్వజ్ఞుడు, సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు నీకున్నటువంటి స్థితి ఏంటో ఆయన ముందే తెలుసు. నీకేం కావాలో, నీ అవసరత ఏంటో, నీ అక్కర్లు ఏంటో, నీకున్నటువంటి స్థితి ఏంటో ఆయన సమస్తము ఎరిగి ఉన్నటువంటి వాడు. అందుకనే మీరు మీ తండ్రిని అడగక మునిపే అంటున్నాడు అక్కడ. అంటే నీ ఆలోచన బయటికి రాకముందే ఆయన ఏం చేస్తాడండి? నీకు కావలసిన సమస్తము నీకు ఇస్తున్నాడు. ఇతరులను పోల్చుకుంటే మనం ధన్యులమే, అవునా కదా? ఏమండి చాలామంది మనం చూసినట్లయితే ఇప్పుడు రోడ్డు ప్రక్కన చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గోలిపోయి ఆహారం లేక, వస్త్రాలు లేక, వారికి సరైనటువంటి వసతి లేక, వారు ఏదో కలిగిన దాంతో జీవించడానికి లేకపోతే ఆ జీవితాన్ని నడిపించుకోవడానికి పోషించుకోవడానికి ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి వారిని మనం అనేక మందిని చూడవచ్చు. కానీ అటువంటి స్థితి కంటే కూడా దేవుడు మనకేమిచ్చాడు?
ఒక గొప్ప సన్నిధి ఇచ్చాడు, ఆ సన్నిధిలో పరిశుద్ధత ఇచ్చాడు, విధేయత ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, నమ్మకం కలిగినటువంటి స్థితిని మనకు దయచేశాడు. ఏంటా నమ్మకం అంటే ఆయనతో కలిసి నడవటమే నమ్మకం. ఏమండి ఆ కలిసినటువంటి ఆ నడవగలిగినటువంటి ఆ నమ్మకంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో కలిసి ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇవ్వబడినటువంటి స్థితి అంతటినీ ఆయన ఎదుట ఉంచాలి. ఉంచటం అంటే నువ్వు అడగక మునిపే దేవా నా సమస్తము ఎరిగేవయ్యా, నాకు చాలినటువంటి దేవుడవు నీవే. ఈ మాట మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? విశ్వాసంలో స్టెఫన్ వలె పరిశుద్ధతలో మనకి ఇవ్వబడినటువంటి స్థితిలో ఆ కిరీటాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి యోగ్యకరమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలనేటువంటి ఆ సన్నిధి ఎప్పుడైతే జ్ఞానంతో మనం ఆలోచించగలుగుతామో. జ్ఞానంతో అంటే ఏ జ్ఞానము? ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, పరసంబంధమైనటువంటి జ్ఞానం కాదు. పరసంబంధమైనటువంటి జ్ఞానానికి బల అనేకమైనటువంటి కారణాలు జోడింపబడతాయి. ఆ కారణాలు వేరుగా ఉంటాయి, అవి అవసరతలు ఉంటాయి, దానికి కావాల్సినటువంటి స్థితిగతులు ఉంటాయి, అవన్నీ ఆ జ్ఞానం అది వేరు. ఈ జ్ఞానం ఎలాంటిదంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈయన సర్వాధికారిగా ఉన్నాడు, సమస్తం ఈయనే. ఇక ఆయన అయినప్పుడు ఇంకా మనకున్నటువంటి అవసరత ఏంటో కూడా ఆయనకే తెలుసు. కనుక అటువంటి ఎరిగినటువంటి దేవుడు మన అవసరతలు ఎరగక ముందే ఇప్పుడు ఏమంటున్నాడు, తండ్రి నీ చిత్తము నెరవేర్ను గాక. ఈ మాట మనం పలకగలిగినటువంటి స్థితిలోకి రావాలి. రెండవదిగా చూద్దాం, యాకోబు పత్రిక 4:7 ఉంటుంది ఒక మాటను చూద్దాం. యాకోబు పత్రిక 4:7 అవడమన్నాడు, ఎదిరించమన్నాడు. కుటుంబం కలిగినటువంటి బిడ్డలు తండ్రిని ఎదిరిస్తారా, లోపడతారా? అంతేనా? మరి మనందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు. మరి ఆయన కుటుంబంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మరి సాతానుడు ఎందుకు దాడి చేస్తున్నాడు మన మీద? ఆలోచన చేద్దాం, వాడు దాడి చేయవలసినటువంటి అవసరం ఏముంది? అందుకే వాడు ఎలా ఉన్నాడు, దేవునికి ఒక సేవకుడిలాగా ఉన్నాడు. మరి దేవుని సేవకుడిలాగా ఉన్నప్పుడు వాడు కూడా ఇప్పుడు ఏమవుతాడు, దేవుడు అనుమతిస్తేనే నీ దగ్గరకు వస్తున్నాడు. మరి నువ్వు ఎదిరించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నీలో ఏముంది ఇప్పుడు? ఆయనకి లోబట్టలా నువ్వు? అంటే ఆయన చిత్తం ఏంటో నువ్వు ఎరగట్లా. అర్థమైందా? ఎప్పుడైతే ఆయన చిత్తానికి నువ్వు లోబడి ఎరిగి ఆయన యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ విశ్వాసం ఏమవుద్ది అంటే పరిపూర్ణం అవుతుంది. ఆ పరిపూర్ణతలో నుంచి పరిపక్వత సంతరించుకుంటావు. ఆ పరిపక్వతలో నుంచి పరిశుద్ధత నీకు వస్తుంది. ఆ పరిశుద్ధత నిన్ను ఏం చేస్తుంది అంటే ఉల్లసింపజేస్తుంది ఆయనతో కలిసి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉల్లసింప చేయగలిగినటువంటి పరిశుద్ధత అది. ఏమండి గొంగళ పురుగు ఆకారం మనకు తెలుసు. చిన్నపిల్లడు కూడా మమ్మీ అమ్మాయి గొంగళ పురుగు వచ్చింది అంటాడు, దూరంగా పారిపోతాడు. కొంతమంది అయితే ఆడవాళ్ళు కూడా దాన్ని చూసి అబ్బాయి బాబాయ్ అంటారు కదా. అంత జుగుప్సాకరంగా ఉంటుంది గొంగళ పురుగు. దాని ఆ స్థితిని మార్చుకొని అదే రెక్కలు కలిగి చీతకోక చిలుకలాగా మన గుమ్మాల ముందు తిరుగుతుంది దానికి. మమ్మీ అన్న పిల్లవాడే మమ్మీకి చెప్పకుండా వెళ్ళి దాన్ని పట్టుకుని తీసుకుని ఎక్కడ పెట్టుకుంటాడు, గుండెకి హత్తుకుంటాడు. కారణం ఎందుకని? దానికి ఉన్నటువంటి స్వరూపం మార్చబడింది. ఈ రాత్రి మించున్నటువంటి సహోదరుడు ఆ సహోదరి, నీకివ్వబడినటువంటి ఈ యొక్క జీవితంలో దేవుడు ఏదైతే విశ్వాసాన్ని కలుగు చేశాడో, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి పరిశుద్ధతను కూడా దేవుడు ఆయన సన్నిధి నుంచి నీకు ఇస్తున్నప్పుడు ఆ జ్ఞానంలో నువ్వు ఏమవ్వాలంటే ఆయనకు లోబట్టం నేర్చుకోవాలి. ఈ లోబడేటువంటి తత్వం కనుక నీలో ఉందంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు, అపవాదిని ఎదిరిస్తావు. అంతే, వాడిని ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే మనం లోబడలేకపోతున్నాం. మన జ్ఞానం అంతా ఇప్పుడు ఎక్కడ, ఏ జ్ఞానం అయి ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం లేదు, తత్వజ్ఞానం ఎక్కువైపోయింది. ఎలా ఆదాము ఒకలాగా ఇది నిజమా అంటున్నారు, అవునా కదా? ఏమండి లేఖనాన్ని పరిశోధన చేసి పరిశీలించి చదవమన్నాడు దేవుడు కూడా. అందుకే పరిశీలిస్తూ చదవాలి లేఖనాన్ని. ఎప్పుడైతే మనం పరిశీలించగలిగినటువంటి స్థితిలోకి వస్తామో పరిశోధించగలిగినటువంటి స్థితి దేవుడు మనకిస్తాడు. ఆ ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఇప్పుడు ప్రతి విషయమందు మనం ఏం కలిగి ఉంటామంటే ఇక కృతజ్ఞత మాత్రమే కలిగి ఉంటాం.
అందుకే యోబు అంత శ్రమ పడినప్పటికీ కూడా దేవునికి ఏం చేశాడండి? కృతజ్ఞత చెల్లించాడు. అంతేగాని ఎందుకు ఇచ్చావయ్యా నాకు, ఎందుకు కలిగి చేసేవయ్యా ఈ నష్టం, ఎందుకు తీసుకున్నావయ్యా నా బిడ్డలని నా ఆస్తిని అని చెప్పి దేవుణ్ణి ఏం అడుగుకోసడా అని ఏం చేయలే, క్వశ్చన్ వేయలే. కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధతలో ఏమయ్యాడంటే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం తను ఏం చేసిందంటే సంపూర్తి చేసింది ఇప్పుడు దేవునితో. ఆ సంపూర్తి చేయబడినటువంటి స్థితిలో సాతాను తీసుకొచ్చినటువంటి శోధనను లెక్క చేయకుండా తన నోటితో కూడా ఏం చేయలేదు, పాపం చేయలే. అంటే ఎంత పరిశుద్ధతల పక్వాన్ని తను పొందుకున్నాడో ఈ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రాత్రి వించినటువంటి సహోదర సహోదరి, మరి దేవుడిచ్చినటువంటి ఇట్టి కృపాభాగ్యంలో మనం నిలిచి ఉన్నామంటే కారణం ఏంటంటే ఆయన చిత్తానికి మనం లోబట్టమే. ఇందాక సహోదరులు చెప్పిన విధంగా చూసినట్లయితే ఎప్పుడైతే విశ్వాసంలో పరిశుద్ధతలో మన యొక్క అంకం ప్రారంభమవుద్దో, మన అడుగు వేయటం ప్రారంభిస్తామో, ఆ అడుగు ఎలాంటిదంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందండి, దేవుని యొక్క రాజ్యంలో నిన్ను ఉంచడానికి ఇష్టపడుతుంది. అది నువ్వు తీసుకునేటువంటి అడుగు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అందుకే ఏమండి ఈ మతంలోకి వస్తే పోతాయంటగా, ఈ మతంలోకి వస్తే ఏదో ఉన్నదంతా పోయిందంతా మళ్ళీ ఓడబెరుక్కుని మళ్ళీ తెచ్చుకోవచ్చు అంటగా, పిచ్చి మాటలు ఇవన్నీ. ఒకటే చెబుతున్నా మీకు, దేవుని చిత్తం నీ మీద ఎంతవరకు అయితే నిలిచి ఉందో అంతవరకు నీవు శ్రమ అనుభవించవలసిందే అంతే. నీవైనా నేనైనా ఎవరమైనా సరే ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడతావో ఆ శ్రమల నుంచి ఆయన నీకు ఏమిస్తాడండి, గొప్ప నమ్మకత్వాన్ని ఆయన కలిగజేస్తాడు. ఆ నమ్మకత్వంలో విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసంలో పరిశుద్ధత వస్తుంది. ఈ పరిశుద్ధతలో దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావు. ఇప్పుడు దేవదూత బలి నువ్వు కూడా వెలుగొందుతో స్టెఫన్లాగా కిరీటం అలంకరించబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయలేదా? కనుక ఈ రాత్రి చూసినట్లయితే ఈ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆ యొక్క స్టెఫన్తో కూడినటువంటి ఆత్మీయ స్థితి అంతా నీలోకి రావాలంటే నువ్వు కూడా ఏం చేయాలి, ఇప్పుడు ప్రతి విషయానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నేర్చుకోవాలి. ఏంటి ఆ కృతజ్ఞతాస్థుతులు అంటే, మనకి ఇవ్వబడినటువంటి విషయంలో దేవుని యొక్క చిత్తం నిలిచి ఉందని అడగాలి మొదటగా. ఏ విషయమైనా కావచ్చు, ఏ విషయమైనా కావచ్చు, నీకు ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితి, శారీరకమైనటువంటి స్థితి, భౌతికమైనటువంటి స్థితి, లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి స్థితిలో ప్రతిదీ కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి నడవటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇటువంటి స్థితిలోకి మనం రాగలుగుతామో ఆ స్థితిని బట్టి గ్రంథకర్త అయినటువంటి ఆ యొక్క 1వ దశలోనికయలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాల్లో చూద్దాం. ఆ మాటని మనకు కనపడుతుంది. 1వ దశలోనికయలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము చాలు. ఏమంటున్నాడు దేవుడు, ఏమండి ఏమంటున్నాడండి, ఎప్పుడు ఏడుపు తగ్గుచ్చారా, ఎప్పుడు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి, ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఈ శోధన, ఎప్పుడు ఇంతేనా నా జీవితం అనుకోమన్నాడు దేవుడు. ఏమన్నాడు, ఎల్లప్పుడూ అన్నాడు ఆయన సంతోషించుడి అన్నాడు. ఎందుకని, ఆయన సమస్తము ఇచ్చాడు భూమి మీద, నీకు సమస్తము దయచేశాడు. దీన్ని ఏమన్నాడు, నువ్వు ఏలుకో అన్నాడు. ఏలుకోవడం కుదరటల్లా మనకి, ఏలుకునేటువంటి ఆ స్థితి మనలో లేదు. ఏమండి, ఒక మొక్కను పెట్టి దొడ్లో దాన్ని పెంచడమే కష్టమైపోతుంది కదా, ఒక కుటుంబాన్ని పోషించడమే కష్టమైపోతుంది. అలాగే మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఈ భూమి మీద సమస్తం ఇచ్చాడు దేవుడు, నీవు ఏలుకో అంటే ఏమేళ్తాడు. ఏలుకునేటువంటి స్వభావం మనుషు ఆ యొక్క మానవుల్లో లేదు. కనుకనే మొట్టమొదటి ఆదాము అవ అనబడినటువంటి ఆ యొక్క స్థితిలో ఉంచబడినటువంటి ఆ ఏదేనో ఉల్లాసం వనమనబడినటువంటి ఆ స్థితిలో వారు కూడా ఏమయ్యారంటే ఏలుకోలేనటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చేసారు, వెలుపలికి వచ్చేసారు. ఆ వెలుపలికి వచ్చినటువంటి స్థితిని బట్టి వాళ్ళు ఇప్పటికీ ఏమనుభవిస్తున్నారు, కష్టమే అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళు
ఆత్మ సంబంధమైనటువంటి శారీరకమైనటువంటి సంతోషం ఏమాత్రం కూడా లేదు. ఈ రాత్రి వించినటువంటి సహోదర సహోదరి, నేను ముగిస్తున్నాను. దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క స్థితిని నీవు స్తుతించాలని అనిపించిందో ఆ యొక్క స్థితిని బట్టి ఆయన ఎల్లప్పుడూ నీవు స్తుతిస్తూ ఆయన్ను ఎల్లప్పుడూ సేవిస్తూ ఆయన్ని గణపరుస్తూ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క స్థితి అంతటిని, ఆ స్వస్థతని, ఆ మహిమని, ఆ పరిశుద్ధతని నీవు పొందుకోవాలని ఆశపడతావో ఆశలు ఏమండి భూలోకం మీద కలిగినటువంటి ఏది బాధ ఏదైతే నీకుందో ఆ బాధ పరలోకంలో స్వస్థపరచలేనటువంటి స్థితి, పరలోకంలో స్వస్థపరచలేనటువంటి స్థితి, ఈ యొక్క వేదనకు తగినటువంటి స్థితి భూమి మీద ఏది కూడా ఉండదని దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చేయలేదాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, పరలోకంలో స్వస్థపరచలేనటువంటి వేదన ఈ యొక్క భూమి మీద లేదు అని ఖచ్చితంగా చెబుతున్నాడు ఆయన. అందుకే థామస్ మూరే అనేటువంటి ఆ భక్తుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి చూసినట్లయితే భూమి మీద మానవుడు ప్రతినిత్యం ఏమనిపిస్తున్నాడంటే ఏదో ఒక శ్రమ, బాధ. అందుకే ఆయన చిత్తానికి మనం లోబడినట్లయితే ఈ శ్రమ బాధ ఏది కూడా మనల్ని ఏమీ చేయదు. అందుకనే ఇందాక మొదటిగా మనం చూసాం, చూసారా? మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. విధేయతలోకి ఉన్నటువంటి స్థితిలో ప్రభు అయినటువంటి క్రీస్తే మనకు విధేయత చూపించడానికి వచ్చాడు. ఏంటి ఆ విధేయత? మరొకసారి చూద్దాం. హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక అదే 5:5 ఉంటుంది. హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 5:5. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమ పరచుకొనలేదు, గానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమ పరచాడు. ఎవరి చేత మహిమ పొందాడండి? ఈయన తండ్రి చేత మహిమ పొందాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వం కలిగినటువంటి దేవుడు. అటువంటి సర్వాధికారి అయినటువంటి ఈ దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా మహిమ పొందుతున్నాడు? ఆయన తండ్రి ద్వారా మహిమపరచబడుతున్నాడు. ఆ తండ్రి ద్వారా మహిమపరచబడటానికి గల కారణం ఏంటంటే తండ్రికి ఈయన ఏమవుతున్నాడు? లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, లోబడినటువంటి దైవ కుమారుడుగా ఉన్నాడు. మరి అటువంటి దైవ కుమారత్వంలో నుంచి కలిగిందే నీకు నాకు ఇవ్వబడినటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మనల్ని ఇప్పుడు ఏం చేస్తుంది? పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, పరిశుద్ధతను ఆత్మీయతలోకి తీసుకెళ్తుంది, ఆత్మీయత కిరీటాన్ని ధరింపజేస్తుంది మనకి. ఈ కిరీటం ఎలాంటిదంటే ఇక ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేటువంటి ఘనమైనటువంటి స్థితి దేవుడు నీకు ఆ యొక్క రాజ్యంలో నీకు దయచేయబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయనతో కూడి ఆయన్ను గణపరిచినటువంటి స్థితి, ఆ యొక్క స్థితి అంతటిని బట్టి దేవుణ్ణి మహిమపరిచినటువంటి ఆ మహిమకు తగినటువంటి ఆ స్థితి అంతటిని నీవు భూమి మీద ఏదైతే కలిగి ఉన్నావో ఆ స్థితిలో దేవుణ్ణి నిన్ను చూసి ఆనందింప చేయడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదాం. కనుక ఈ రాత్రి నేను ముగిస్తున్న అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5:8 ఆ మాటను కూడా చూసుకుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలు, ఇక్కడ చూసినట్లయితే ఆయన శ్రమ పొందినవాడై ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? కుమారుడిగా వచ్చాడు భూమి మీదకి. ఒక కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్వర్తించాడు ఆయన. శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, కుటుంబానికి ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చాడు. ఆ నెరవేర్చబడినటువంటి స్థితిని బట్టి తండ్రి ఏదైతే అప్పచెప్పాడో భూమి మీద ఆ పనిని సంపూర్తి చేయడానికి ఏం పడ్డాడు ఆయన? శ్రమ పడ్డాడు. ఎలాంటి శ్రమ అది? నిన్ను నన్ను ఆ కుమారత్వంలో చూడాలని. ఏ కుమారత్వం? ఏదైతే దేవుడు కుమారుని యాజకునిగా మొదట పంపాడో ఆ పంపబడినటువంటి స్థితిలో కుమారత్వంతో కూడినటువంటి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమను నీలో చూడాలని ఆయన ఆశపడ్డాడు. ఆశపడ్డాడు కనుకనే ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు శిలువ మరణం పొందాడు, నీ కోసం త్యాగం అయిపోయాడు. అదే గుడ్ ఫ్రైడే. అర్థమైందండి? ఏది గుడ్ ఫ్రైడే? మంచి శుక్రవారం, నీ నా కోసం చనిపోయినటువంటి దినం అది. మనందరి కోసం ఆయన చనిపోయాడు, శిలువ మీద త్యాగం అయిపోయాడు. ఆ కార్చబడినటువంటి రక్తము ప్రతి పాపంలో నుంచి ఇప్పుడు మనల్ని ఎక్కడికి నడిపించింది? పరిశుద్ధతలోకి తీసుకువెళ్ళింది.
ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందండి ఇప్పుడు ఆయనతో సమకూడి ఆయన్ని స్తుతించే వారంగా ఉంచింది కారణం ఏంటో తెలుసా మనమందరం ఇప్పుడు ఏమయ్యన్నా ఆయన వారమై ఉన్నాం ఆయన వంటి వారమై ఉన్నాం కనుక ఆయనే మనకు దేవుడై ఉన్నాడు ఆయనే మనకు తండ్రి అట్టి తండ్రిని అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అట్టి చిత్తానికి లోబడదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమేన్ ప్రార్థన చేసుకుందాం తల్లవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ రాత్రి మాతో మాట్లాడా అవునయ్యా ఎన్నిక లేనటువంటి మమ్మల్ని విధేయత లేనటువంటి మమ్మల్ని జ్ఞానం లేనటువంటి మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని ఉంచడానికి నాయనా నీ యొక్క విశ్వాసంలో మమ్మల్ని నడిపించడానికి నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడా శక్తి కలిగినటువంటి మహిమతో కూడినటువంటి సన్నిధి ఏదైతే మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా శ్రమపడినటువంటి అనుభవంలోకి నాయన యోబును స్టెఫనును మాకు మాదిరిగా ఉంచారు అట్టి విశ్వాసంలో నీ బిడ్డలమైనటువంటి మేము నడవటానికి యోగ్యకరమైనటువంటి స్థితి మాకు అనుగ్రహించండి అయ్యా మేము పడుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమకు తగినటువంటి నాయన స్థితి ఇది భౌతికంగా ఇది మాకు మా శరీరానికి తగిందేనని ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ అది పరలోకంలో మమ్మల్ని నీ ఎదుట మీ మహిమ ఎదుట మీ కుమారత్వంలో మమ్మల్ని చూడగలిగినటువంటి శక్తిని మాకు దయచేస్తుందని నీ లేఖనముల ద్వారా మాకు స్పష్టపరిచారు దేవా అందుని బట్టి నీకు వందనాలు ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ యొక్క నాయన ఈ యొక్క స్థితి ద్వారా ప్రభా బిడ్డలు ఈ లేఖనాన్ని వారు కూడా పరిశోధన చేశారో అట్టి స్థితి అంతట్లో ప్రభా అట్టి వారందరితో మీరు నిలిచి ఉండండి నీ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైనటువంటి శ్రమకు తగినటువంటి ఆ యొక్క స్థితి అంతటి నుండి లేవనెత్తగలిగినటువంటి సమకూర్చగలిగినటువంటి దేవుడవు నీవేనని నాయనా నీ దైవత్వాన్ని మరొకసారి నీ శిలువ మరణం ద్వారా రుజువు పరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను అటువంటి దినాల్లో ప్రభా మా నాయన మేము ఉంటూ ఉండగా నీ బిడ్డలమైనటువంటి మేము విశ్వాసంలోను పరిశుద్ధతలోను నాయన మేము నాయన నీ నుంచి నాయన ఆ యొక్క సన్నిధిని పొందుకోవటానికి బద్దలు చేయబడినటువంటి నాయన గింజ ఏ విధంగా అయితే ప్రభా నలగొట్టబడి ఆ యొక్క స్థితిలో ఆ శ్రమానుభవంతో కూడినటువంటి స్థితిలో మంచి ఆహారాన్ని మాకు అందించగలదో అట్టి విశ్వాసంలో అట్టి పరిశుద్ధతలో మేము ఉండటానికి మీరు సహాయం దయచేయండి ఎందుకనగా మీరు మా కోసం శ్రమ పట్టడానికి నాయనా మీ మహిమనంతని అంతటిని విడిచి కుమారత్వంతో కూడినటువంటి సన్నిధి మాకు ఇచ్చారు అట్టి కుమారత్వంలో నుంచి మమ్మల్ని మీరు స్వీకరిస్తూ మమ్మల్ని బలపరచమని నాయనా ఈ ప్రార్థన మీరు అంగీకరించి నీ బిడ్డలైనటువంటి వారిని కూడా మరింతగా నీ ప్రేమలో నింపి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమేన్ మీ అందరికి నా పక్షమందు నిలుచు వాడవే నా పక్షమందు నిలుచు వాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా నడుపు వాడవే